ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్, ప్రెసిడెంట్ వేదాస్ వికీ, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జీఎం కార్యాలయానికి సుందర్లాల్ ఎద్దుల బండిపై వచ్చాడు. అయితే అదే సమయంలో సుందర్లాల్ కు చెందిన ఎద్దు జీఎం కార్యాలయం ముందు మూత్ర విసర్జన చేసింది. దీంతో జీఎం కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. అయితే ఈ ఘటనతో షాక్ అయిన సుందర్లాల్ ఎద్దు మూత్ర విసర్జన చేస్తే కేసు పెట్టడమేంటని పోలీసులను ప్రశ్నించాడు. కేసు నమోదైందని, కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టాల్సిందేనని, లేకపోతే జైలుకు వెళ్లాలని పోలీసులు చెప్పడంతో సుందర్లాల్ ఆవేదనకు గురయ్యాడు. ఎద్దుల బండి తోలుకుంటూ జీవనం సాగించడమే కష్టమనుకుంటున్న సమయంలో ఎద్దు మూత్రం పోస్తే ఫైన్ వేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను నిలందూరు నివాసిని. నాకు ఇక ఈ బండి ఎడ్లే ఆధారం బతకడానికి. కాబట్టి నాకు ఒక బండి మట్టి ఇసుక దొరికితే దాంతో బతుకుతున్నాను. నేను ఇటు పూసపెళ్లి, కొత్త పూసపెళ్లి, పాత పూసపెళ్లి వచ్చిన ఒర్రే ఉన్నది, అది పోయి తెచ్చుకుంటూ ఉంటే మధ్యలో జిఎం ఆఫీస్ ఉంది సార్. నేను వెళ్ళిపోతుంటే మెల్లంగా ఎద్దు ఆ జిఎం ఆఫీస్ ముందు ఆగి అదే ఉచ్చబోసింది. ఆ ఉచ్చబోసినందుకు నా పైన కేసు పెట్టారు సార్. నన్ను డిఎస్పీ సార్ గారికి తీసుకెళ్లారు. డిఎస్పీ సారు సిఎస్ఆర్ గారికి పంపించారు. సిఎస్ఆర్ ఏమో, ఏంటిదిరా నీ ఎద్దు ఉచ్చబోస్తే జిఎం సార్ బాగా సఫర్ అయిందని చెప్పారు. ఆ నుంచి కోర్టుకి తీసుకుపోయారు సార్. కోర్టుకి తీసుకుపోయి నా మీద ఫైన్ వేసారు సార్. నేను ఫైన్ కట్టలేకపోయినా సార్, అయితే సరే మరి నువ్వు ఫైన్ కట్టకపోతే నీకు జైల్లో పెట్టాలని నేను చెప్తే పక్కన ఒక సార్ చూసి దాని మీద దయచాల్చి, అరే బాబు నువ్వు ఎప్పుడు ఇస్తావురా పైసలు చెప్పు నేను కడతారా అని ఒక రైతు బిడ్డ ఆయన పోలీసులో పనిచేస్తున్న ఒక సార్ ఆయన కట్టారు. ఇక ఆయనకు నేను సార్ నాకు పని తగ్గగానే మీ పైసలు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను సార్. ఇక నాకు ఇక నాకు రైతు మిత్రులందరూ నాకు ఇక సహాయం చేస్తారు. ఈ రైతు తెలంగాణ రైతు అందరూ నీకు ఏదైనా మద్దతు పడుతుండే ఈ బీద రైతుకి. నా పేరు మాలతి. మా నాన్న ఎడ్ల బండి మా ఎద్దు ఉచ్చకపోసింది అని సీఎం జిఎం ఆఫీస్ ముందు మాకు ఫైన్ కట్టారు. ఇది ఎక్కడైనా ఉందా? మున్సిపాలిటీలో ఎక్కడ పడితే అక్కడ ఉచ్చకపోస్తుంటే ఫైన్ లేండి. ఎడ్ల మీద ఏంటి సార్ ఫైన్? ఇది ఎక్కడైనా ఉందా? అసలు ముందుగా చూస్తున్నా, న్యాయం చేయకపోయినా పర్లేదు సార్. ఇలాంటి చిల్లి కేసు మాత్రం పెట్టకండి సార్. ఈ భూమి మీద మానవాళి ఉండాలి అంటే ఏమి ఉండి తీరాలి? తప్పకుండా గాలి, నీరు ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటాము, కరెక్ట్. ఏ జీవ జంతుజాలం లేకపోతే మనం ఉండలేము, ఇది మనం తెలుసుకోవాలి. దానికి మనకు ఒక వేద మంత్రం ఉంది. ఆ మంత్రం గురించి నేను చెప్తాను. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద మానవుడు లేకుండా చేసే ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. దానికి ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు నేను ఇస్తాను. ఇప్పుడు ఒక సుందర్లాల్ లోడి అన్న వ్యక్తి ఇందూర్ పట్టణంలో అనుకుంటా, ఆ వార్తను బట్టి అతను ఒక ఎద్దుని నడిపించుకుంటూ, ఎడ్లబండి నడిపించుకుంటూ, ఒక ఎద్దు రెండు ఎద్దులు అనుకుంటా అతనుకున్నది. దానిలో మట్టి అది తీసుకొని వెళ్ళి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళి అమ్మి ధనం సంపాదించుకొని కుటుంబ పోషణ చేస్తున్నాడు. పేదవాడు, చాలా పేదవాడు. అయితే అతను ఒకరోజు ఇట్లానే ఎడ్లబండి తీసుకెళ్తూ ఉంటే ఒక జనరల్ మేనేజ్ కార్యాలయం అట, అది సింగరేణి కాలరీస్ అనేదో చెప్పినట్టుగా గుర్తు నాకు, వేరే జనరల్ మేనేజర్ అయి ఉండొచ్చు. ఆయన ఇంటి ముందరో కార్యాలయం ముందరో ఆ ఎద్దు వచ్చి అట్లా వెళ్తున్నప్పుడు ఆ ఎద్దు అక్కడ మూత్రం పోసిందట. దానికి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 200 రూపాయలు ఫైన్ కట్టు, లేకపోతే జైలుకి వెళ్తామని చెప్పారట. పాపం ఆ పేద రైతు, పేదవాడు ఏం సంపాదించుకుంటున్నాడు, ఎంత సంపాదించుకుంటున్నాడో రోజుకి నాకు తెలియదు. 200 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అతనికి ఎద్దు మూత్రం పోసింది, ఎద్దు మూత్రం పోసినందుకు 200 రూపాయలు ఫైన్. సరే, ఎందుకు ఆ కేసు ఏమిటి, దాని పూర్వపరాలు ఏంటి అని ప్రభాకర్ శర్మ గారు, ఆయన అడ్వకేటు, అదే సమయంలో వేద పండితుడు, ఆయన వివరించారు నాకు. అయితే ఆ వివరణలో ఆ న్యూసెన్స్ కేసు కింద ఆయన పెట్టినట్టున్నారు. బాగుంది. ఇతనికి ఈ ఫైన్ అవసరమా, ఇది తప్ప ఒప్ప అంటే వాళ్ళ అమ్మాయి కూడా మాట్లాడింది ఉంది. అందులో అమ్మాయి ఏమన్నదంటే, మనుషులు ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తున్నారు, రోడ్ల మీద, గోడల మీద పోసేస్తున్నారు, వాళ్ళకి ఫైన్ వేయట్లేదు, ఈ ఎద్దుకి మూత్రం పోసినందుకు ఫైన్ వేశారు, మేము పేదవాడము ఎలా కట్టుకుంటాం,
అయితే అదృష్టం కొద్దీ అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరో నేను కడతాను, కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ఎవరో మరి నేను కట్టేస్తాను డబ్బులు 200 రూపాయలు, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు తిరిగి అని చెప్పాడు ఉదార స్వభావుడైన. అయితే ఇప్పుడు ఇందులో మనకు వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి, ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది చాలా పెద్ద విషయం అండి, అతి పెద్ద విషయం ప్రపంచంలోనే, ఇది అతి పెద్ద విషయం. ఎలా, ఎద్దులు ఆవులు గుర్రములు ఈ యొక్క పశు సంపద లేకపోతే మానవుడు ఈ భూమి మీద కాదు ఈ ఈ ప్రపంచంలో ఎక్కడా బతకలేడు. అవునండి, ఇది వాస్తవం. అయితే దీనికి వేదమంత్రం ఏదైనా ఉందా అంటే ఉందండి. ఆ వేదమంత్రం ఏం చెప్తుందంటే ఋగ్వేదము 7వ మండలంలో ఉంది, 41వ సూక్తం. ఉదయం లేవంగానే పక్క మీద కూర్చొని నేను మంత్రాలని చదువుకుంటాను ఫస్ట్, ఆ తర్వాతనే ఉదయం స్టార్ట్ అవుతుంది. ఓం భగ ప్రణేతర భగ సచ్చరాదో భగే మాం దియముదవాత దన్నః భగ ప్రణో జనయ గోవిరస్వైర్ భగ ప్రణృవి నువంతః శ్యామా. ఈ మంత్రం ఏమని చెప్తుందంటే ఈ పరమాత్మను ప్రార్థించేటప్పుడు మనము మేము ఒక మళ్ళీ జన్మ తీసుకుంటే మాతో పాటు ఈ పశు సంపద ఏదైతే గోవులు అశ్వాలు ఈ రెండు ఉండాలి. గోవులు అన్నారు కదండి, ఎద్దులు అనలేదు కదా, అంటే గోవు జాతికి చెందినవి కూడా ఎద్దులు. గోవులు ఒక్కటే ఊరికే రావు, ఎద్దులు కూడా ఉండాల్సిందే. కాబట్టి వాటిని ఆంబోతులు అనేవాళ్ళు ఇదివరకు, ఆంబోతుని ఎద్దుగా మార్చారు. సరే, అయితే ఈ పశు సంపద లేకపోతే మనకి ప్రపంచంలో మనము ఉండలేమో అని మంత్రం చెప్తాం. ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఈ ఉండాలి అన్నప్పుడు మానవుడిగా పుట్టినప్పుడు అన్నమాట. మానవుడిగా పుట్టకపోతే ఈ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అంటే ఏ గ్రహాల మీద ఈ ఎద్దులు ఈ అశ్వాలు లేవో అక్కడ మానవుడు ఉండడు, తథ్యం ఇది. కాబట్టి చంద్రమండలం మీద మానవుడు నివాసయోగ్యం కావాలంటే ఈ ఎద్దులు అశ్వాలు కావాలి. ఇది రీసెర్చ్ వరకు బాగానే ఉందండి. ఈ మంత్రం చెప్పింది కానీ ఇది పూర్వజన్మలో ఉన్నటంటే ప్రణ అన్న శబ్దం ఎక్కడైతే వస్తుందో అంటే పూర్వకాలము అన్నమాట. సో ఈ పూర్వకాలంలో ఉన్నది ఇప్పుడు ఉంది, రేపు పొద్దున ఉండాలి అని కోరుకుంటున్నాం. అంటే ఏంటంటే ఈ పశు సంపద లేనిదే మానవుడు ఎక్కడా పుట్టలేడు. భూమి మీద మానవుడు ఉండాలంటే భూమి మీద ఈ పశు సంపద ఉండాలి, అప్పుడే సాధ్యమవుతుంది. సరేనండి, ఇందాక మరి ఎద్దు ఉచ్చపోసిన దానికి దీనికి సంబంధం ఏంటంటే ఎద్దుని ఉచ్చపోయద్దు అని నియంత్రించగలుగుతామా మనము పశువుల్ని? పశువుల్ని ఒక దోవలో పెట్టచ్చు, ఇట్లా నాడు అట్లా నడు చెప్పి కట్టేసి తీసుకెళ్తున్నామా, ఇట్లా విచ్చల విడి వదిలేస్తే ఎటు పడితే అటు వెళ్తుంది. సో కానీ మూత్ర నియంత్రణ చేయటం అన్నది తప్పవుతుంది. ప్రయత్నం చేయొచ్చు కానీ దానికి వచ్చినప్పుడు అది పోసేస్తుంది, అలాంటివి పశువులు. కాబట్టి మనము ఈ ఎద్దుని వాటిని మనం నిర్మూలించమని చెప్తున్నాం అన్నమాట. ఈ జిఎం కార్యాలయం యొక్క సూచన మొట్టమొదట ఈ జిఎం కార్యాలయం ప్రతి ఉద్యోగికి మనము ఈ వార్నింగ్ చెప్పాలి. అదేంటంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటాయి, మోటార్ సైకిల్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, వ్యాన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఒక మోటార్ కారు యావరేజ్న, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వెహికల్స్ తీసుకున్నప్పుడు యావరేజ్న ఒక కారు ఎన్ని టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది పర్ ఇయర్? 1 టన్ మినిమం ప్రొడ్యూస్ చేస్తుందండి కార్బన్ డైఆక్సైడ్. సో అంటే నేను అనేది రోజుకి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు అనుకుంటున్నాను, యావరేజ్న వెళ్ళి వచ్చాడు 5 కిలోమీటర్ వెళ్ళి 5 కిలోమీటర్లు, అలా నెలకి ఎంత వెళ్తాం, 300 కిలోమీటర్, సంవత్సరానికి 3600 కిలోమీటర్లు, అంటే 1 టన్ను కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 1 టన్ అంటే ఇప్పుడు 1 మెట్రిక్ టన్ అంటే 1000 కిలోగ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళ మీద ఎంత ఫైన్ వేయాలండి, ఎంత ఫైన్ వేయాలి? అంతేకాకుండా వాళ్ళు మూత్రం పోసింది డ్రైనేజీల్లోకి వెళ్ళి కాలువల్లో కలిసి నదుల్లో కలిసి సముద్రంలో కలిసి ఎంత కలుషితమైందండి, దానికి ఎంత ఫైన్ వేయాలండి? ఈ లెక్కలు చూసుకుంటూ పోతే ఈ సుందర్లాల్ లోడి పాపం కష్టపడి ఎద్దుల బండి మీద ఇసుక తీసుకొచ్చి మానవులకు సేవ చేస్తూ పుట్టగడుపుతున్నాడు,
దయచేసి అతని నంబర్ ఫోన్ నంబర్ ఉంటే, ఆ ఇందూర్ పట్టణంలో ఎవరికైనా తెలిసి ఉంటే నాకు ఈ యూట్యూబ్ లింక్ కింద పెట్టండి, నేను అతనితో మాట్లాడాలి. ఆ జీఎం కార్యాలయానికి మనం తగు సమాధానం ఇవ్వవలేదు, ఎందుకంటే ఎద్దులు కానీ అశ్వాలు కానీ ఈ పశు సంపద లేకపోతే భూమి మీద మానవుడు ఉండలేడు. కాబట్టి మనం వాటిని రక్షించకపోయినా భక్షించకపోయినా కనీసం వాటిని వాళ్ళ మానవుని వదిలేసేయాలి, అప్పుడు అవి వాటందరూ బతకగలుగుతాయి. లేదు, మీరు ఉపయోగిస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఏదో పొరపాటున పోసింది అనుకొని ఒకసారి వార్నింగ్ ఇచ్చి పంపించుంటే సరిపోయేది, లేదు 10 రూపాయలు 20 రూపాయల మట్టి తీసుకొచ్చి దాన్ని ఆ మూత్రం మీద పోసుంటే సరిపోయేది. దానికి అతని మీద కేసు పెట్టే అంతగా అంత ధైర్యం చేశారు అతను. ఒక పేదవాడి మీద అంత అంత కేసు పెట్టాల్సినంత అవసరం వచ్చిందంటే ఎంత కక్ష పెట్టుకున్నాడో జీఎం అతని మీద, ఆ కార్యాలయం సిబ్బంది ఏం చేస్తున్నారు అసలు. సో దీని మీద నేను ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. ఆ సుందర్లాల్ లోడీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, యూట్యూబ్ కింద పెట్టండి. అతని మీద ఏం కేసు పెట్టారు ఏంటి ఈ వివరాలు కావాలి నాకు. ఆ జీఎం కార్యాలయానికి మనము కూడా ఒక కేసు పెట్టాలి. దయచేసి వీలైనంత తొందరగా నాకు ఆ యూట్యూబ్ లింక్ పెట్టండి, ఎందుకంటే మానవాళిని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంపకూడదు. కావాలంటే అతనికి ఒక ఆటోను లేకపోతే ఒక ట్రాలీను కొనిచ్చి అది చేసుకో, ఎద్దుల బండి పక్కన పెట్టుకో, ఎద్దుల్ని ఇంట్లో పెట్టుకో, అక్కడ కాపుకోవాలని చెప్పి దయచేసి అతని మీద మనం కనికరించాలి. తప్పితే అతను కష్టపడి జీవనం సాగిస్తున్నాడు, న్యాచురల్గా సాగిస్తున్నాడు, అతను చేస్తున్నది ప్రపంచానికి మేలు. అదే ఒక ట్రాలీయో ట్రాక్టర్ పెట్టుకుంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది, ఎంత సల్ఫర్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది, ఎంత పొల్యూషన్స్ పార్టికల్స్ ఉత్పన్నం అవుతాయి, ఎంత మన లంగ్స్కి కష్టం అవుతుంది, ఇలాంటి అన్నింటినీ అతను సేవ్ చేస్తున్నాడు ఒక్క ఎద్దుతో అతను తిరుగుతూ. కాబట్టి అతన్ని మనం అప్రిషియేట్ చేయాలి, తప్పితే అతన్ని ఈ విధంగా అవమానపరచటము, అతని మీద కేసులు పెట్టడము అంటే దుర్మార్గం. సో ఈ రీసెర్చ్ వర్క్ మనకి వేదాస్ యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ పశు సంపద లేకపోతే మానవులు ఈ భూమి మీద పుట్టలేరు అన్నది. ఇది ఎలా ఎందుకు అన్నది మా రీసెర్చ్ తర్వాత మళ్ళీ మీకు చెప్తాం. ఈ లోపల దయచేసి నేను అడిగిన వివరాలు ఇవ్వగలిగితే నేను నాకు చేతనైన సహాయం చేద్దాం అనుకుంటాను. ఉంటానండి.